విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాంట్రాక్టు కార్మికుల ఉపాధి జోలికి వస్తే సహించేది లేదని రాష్ట్ర సిఐటియు ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహారావు ప్రభుత్వ యాజన న్యాయాలను హెచ్చరించారు. నేడు స్టీల్ సిఐటియు కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ ఆధ్వర్యంలో మహాపాదయాత్రను నిర్వహించారు. ఈ పాదయాత్ర కూర్మలన్పాలెం దీక్షా శిబిరం నుంచి వడ్లపూడి పాత గాజువాక పెదగండ్యాడ నెల్లిముక్క స్టేజ్ వరకు నిర్వహించారు. దీనిని జిల్లా సిఐటియు నాయకులు ఎం జగ్గునాయుడు, ఆర్ఎస్వి కుమార్ ప్రారంభించారు. పాదయాత్ర అనంతరం నెల్లిముక్కు వద్ద బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య వ్యక్తిగా రాష్ట్ర సిఐటియు ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహారావు మాట్లాడుతూ, విశాఖ స్టీల్ ప్లాంట్పై ప్రభుత్వం యాజమాన్యాలు వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం, ఆ నేరాన్ని కార్మికులపై నెట్టడం కోసం కాంట్రాక్టు కార్మికులను బలి చేస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. అందులో భాగంగానే కాంట్రాక్టు కార్మికులను ఉపాధికి దూరం చేస్తున్నారని ఆయన అన్నారు. వీరిలో తమ విలువైన భూములను ఈ ప్లాంట్ కోసం ఇచ్చిన నిర్వాసితులు ఉన్నారన్న నిర్వాసితులు సోయ లేకుండా ప్రభుత్వ యాజమాన్యాలు వివరిస్తున్నాయని ఆయన వివరించారు. ఆనాటి పాలకులు ఇచ్చిన హామీని కానీ, నేటి పాలకులు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు కానీ మరిచి నేడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి వంతుపాడుతున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని కూడా అనుమానిస్తున్నామని ఆయన అన్నారు. కనుక ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ను రక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లా సిఐటియు అధ్యక్షులు కెఎం శ్రీనివాస్, జిల్లా నాయకులు బి జగన్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణలో అలసత్వాన్ని ప్రదర్శించడంతోనే నేడు ఈ గతి పట్టిందని వారు అన్నారు. స్థానిక పార్లమెంట్ శాసనసభ్యులు ఎన్నికల ముందు చేసిన పోరాటాలను నమ్మి ఇక్కడ ప్రజానీకం వారికి రాష్ట్రంలోనే అత్యాధునిక మెజారిటీని ఇచ్చారని వారు వివరించారు. Yeah.